నువ్వు రాకుంటే అని పాట స్టార్ట్ అయిపోయింది. ఏం ఆరాటం లేవు, ఏం లేవు, వచ్చేసిన. ఆగ మేఘాల మీద ఉరుకులు పరుగులు నిలబడుతూ కూర్చొని దొర్లుకుంటూ బోర్లా బోర్లా పడుతూ వచ్చేసాను. హే మామాస్ అండ్ మామీస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు తెల్లారిందోయ్ మామా విత్ ఆర్జే మామా మహేష్. సమయం సరిగ్గా 7:30 అవుతుంది. 6 గంటలు నొక్కేసాను, 6 నిమిషాలు నొక్కేశారు. సో కరెక్ట్ టైంకే స్టార్ట్ చేస్తున్నా. సో నిన్న మొన్న రికార్డెడ్ షో ఎంజాయ్ చేశారు కదా, ఈరోజు అబ్సల్యూట్ లైవ్ షో అనమాట. చక్కగా మామతోటే లైవ్లో మీరు మాట్లాడచ్చు. మీకు నచ్చినటువంటి పాటలు, మీకు నచ్చినటువంటి జోకులు, మీకు నచ్చినటువంటి స్టోరీస్ అండ్ వాట్ నాట్, ఏదైనా కూడా మామతో మీరు షేర్ చేసుకోవచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా వెరీ నెంబర్ 9705222005కి మీరు మెసేజ్ చేస్తే చాలు. ప్రేమకు 143, అంబులెన్స్కు 108, మరి మామకి 9705222005కి కాల్ చేస్తే చక్కగా మనం ఒక గంట సేపు ఈరోజు మనం మాట్లాడుకోవచ్చు. మామ గంటేనా, గంటసాల అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. గంట సాలదు, మినిమం గంట, గంటన్నర, అవసరం అనుకుంటే 2 గంటలు చేసే ప్రయత్నం చేస్తాను. తొందరగా వచ్చేసాను కాబట్టి ఓకే. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వరుణ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం. వరుణ్, మీరు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, ఎస్పెషల్గా మామా మహేష్ తరపు నుండి వరుణ్కి మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తెలియజేస్తున్నాము. హ్యాపీ బర్త్డే టు యూ వరుణ్. పిల్లలు ఎంత ఫాస్ట్గా పెరుగుతున్నారండి. ఈ వరుణ్ అనే అబ్బాయిని, ఈ అబ్బాయి 8th క్లాస్లో 7th క్లాస్లో ఉన్నప్పుడు మెడికల్ షాప్లో కూర్చునేది. సో నేను అప్పుడు రిప్రజెంటేటివ్ జాబ్ చేస్తున్నాను కాబట్టి ఆ టైంలో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చాలా ఫాస్ట్గా మాట్లాడుతున్నాడు, క్యూట్గా ఉన్నాడు. ఏం మీ నాన్న లేడా అన్న. నాన్న బయటకు వెళ్ళాడు సార్ అన్నాడు. ఓకే, అండ్ నీకు తెలుసా ఏమేమి ఉన్నాయి ఏంటి అంటే, టక్ 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 అన్నీ ఇవే కదా మీ ప్రొడక్ట్స్ అని చెప్పేసి చెప్పాడనమాట. అప్పుడే అనుకున్నాను ఈ పిల్లోడు చాలా షార్ప్ ఉన్నాడు, చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది ఈ అబ్బాయి అనుకొని చెప్పేసి అలా ఇక కలుస్తూ ఉన్నాము. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఒకసారి కట్ చేస్తే ఇప్పుడు ఆ పిల్లోడు చక్కగా అమెరికాలో ఎంఎస్ చేస్తూ ఉన్నాడు. ప్రజెంట్గా మన రేడియో వింటున్నాడు. డాలస్ దగ్గర ఏదో యూనివర్సిటీ, అక్కడే ఉంటున్నాడని మంచిగా చదువుకుంటున్నాడు. అక్కడ కూడా తనదైనటువంటి ఒక శైలిలో విజృంభిస్తూ ఉన్నాడు. పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నాడు మామ అని చెప్పేసి మొన్న మెసేజ్ పెట్టేశాడు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అలాగే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి శిశిరేక్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అండ్ అలాగే అవర్ క్యూట్ ఆర్జే, మన రేడియోలో అందరికంటే చిన్న ఆర్జే ఎవరు అంటే, నౌ షీ ఈస్ స్టడీయింగ్ హర్ 10th క్లాస్. యా, లాస్యాకి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తెలియజేస్తున్నాము. లాస్యా, మీరు ఎటువంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, డెఫినెట్గా 10th అయిపోగానే ఎంసెట్ రాయాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి. అండ్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా బీటెక్ చేయాలి. నువ్వు కూడా అమెరికాకు జంపు జిలాని అనాలి. మీకు కూడా హ్యాపీ బర్త్డే టు యూ. అలాగే ఈరోజు పుట్టినరోజు అంటే వచ్చే నెలలో జరుపుకోబోతున్నటువంటి రోషనా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అదేంటి అంటే ఇంతకుముందే కలిశారనమాట. రోషనాకి నెక్స్ట్ మంత్ మామా నా బర్త్డే అని చెప్పేసి అన్నదనమాట. సో అడ్వాన్స్ విషెస్ తెలియజేస్తున్నాను రోషనా, హ్యాపీ బర్త్డే టు యూ. ఏంది ఈరోజు అంతా షో మొత్తం ఈ బర్త్డే విషెస్ అయిపోయినట్టున్నాయిగా, మరి పెళ్లి విషెస్ ఏం లేవా? సో ఈరోజు ఎవరెవరైతే పెళ్లి రోజు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. యా, మార్నింగ్ నుండి తిరుగుతూ ఉన్నాను. మా ఫ్రెండ్ని అడిగితే 5 లక్షలు ఇచ్చాడు. బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను. సార్ నాకు నా పేరు మీద ఏమన్నా లోన్స్ ఏమన్నా వస్తాయా సార్, నాకు ఈ అన్నీ కూడా బాగానే ఉన్నాయి రేటింగ్స్ అవి అని చెప్పేసి అంటే, ఇప్పుడు నీది సివిల్ స్కోర్ ఎంత అని అడిగిండు. అంటే నాది 815 820 ఉంది సార్ అన్న. బా ఏముందా అనేది అన్నాడు. ఏది లేకుండా ఆ స్కోర్ అవుతుంది మా దగ్గర. సరే ఎంత కావాలో లోన్ అన్నాడు. అంటే నేను ఒక ఇల్లు కోసం తిరుగుతున్నాను సార్, పేపర్లో పడింది, ఇల్లు కొంటే భార్య ఫ్రీ అని రాశాడు సార్, అందుకోసం. ఇల్లు కొంటే భార్య ఫ్రీయా, ఎక్కడ 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 అని ఆయన అంటున్నాడు. నేను అనుకున్న బ్యాంక్ వాళ్ళు కూడా ఇంత కరువులో ఉన్నారా అని. సో చైనాలో వింత ఆఫర్ ఒకటి చర్చనీయాంశంగా మారిందనమాట. ఆ దేశంలో కొన్ని నెలలుగా రియల్ ఎస్టేట్ రంగం కుప్పగొలింది. దీంతో టియాన్జిన్లోని ఓ కంపెనీ విచిత్రంగా ఇల్లు కొనండి, భార్యను ఉచితంగా పొందండి అని చెప్పేసి ఒక ప్రకటన విడుదల చేసిందనమాట. కాగా ఫ్రీ వైఫ్ డీల్ అనేది చైనాలో ద్వంద్వార్థాల్లో వాడే ఒక నానుడి అనమాట. అదే ఫార్ములా వాడడంతో అక్కడ అధికారులు సదర్ కంపెనీ మీద జరిమానా వేశారు. నా అటువంటి బ్యాచిలర్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళేసి, ఇప్పుడు భార్య సరే పెళ్ళి అవుతుంది, భార్య వస్తుంది, దాని తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు, అది ఇదని చెప్పేసి రకరకాల ఆలోచనలు ఉంటాయి. కానీ ఇల్లు కట్టుకుంటే చక్కగా భార్య కూడా కలిసి వస్తుందంటే ఎవరు కాదంటారు చెప్పండి? ఈ అందమైన అవకాశాన్ని ఎవరు కాదనగలరు? నేను అట్లనే అనుకున్నా. కానీ చైనాలో అదొక ద్వంద్వార్థంతో కూడినటువంటి ఒక సామెత అనమాట. ఇప్పుడు మన దగ్గర కూడా ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అట్లనే నాలాగనే మీరు కూడా పొరపాటు పడొద్దు. వెల్, ఇక తెల్లారిందో ఈ మామ కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది. అండ్ మెల్లమెల్లగా చలి వెళ్ళిపోతుంది అనమాట. చలి పులి దూరంగా వెళ్ళిపోతుంది. నిన్న మొన్న కాసింత చలి ఎక్కువగా ఉంది, కానీ ఈరోజు మాత్రం కాసింత ఉక్కపోతగా స్టార్ట్ అయిపోయింది. అండ్ బోల్డ్ ఎంతమంది ఐస్ క్రీమ్స్, జ్యూస్ అన్నీ తాగుతున్నారు. ఓకే, సో క్లైమేట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అటు చలిగా లేదు, ఇటు ఎండగా లేదు. ఈ టైంలో హాయిగా ఒక అండ్ రోడ్ అంతా కూడా గుమగుమలు ఆడుతూ ఉన్నదనమాట. మంచి స్మెల్ వస్తుంది. ఏంది ఏమొస్తుంది ఏంది అని చెప్పేసి అనగానే మన ఆఫీస్ ముందే బొండు మల్లెల దుకాణాలు పెట్టారు వాళ్ళు. మీకు తెలుసు కదా, డెఫినెట్గా మన చిరు వ్యాపారులందరూ కూడా ఉంటారనమాట. ఆఫీస్ ముందే ఒక ఆవిడ వస్తుంది. సార్ బాగున్నారా అంటది. బాగానే ఉన్నానమ్మా. ఏంటమ్మా ఎండాకాలం రాలేదు, అప్పుడే స్టార్ట్ అయినాయి అంటే, నా చేతిలో ఏముంది సార్, మల్లెపూలు కాస్తున్నాయి, తీసుకొచ్చి అమ్ముతున్నానా అన్నదన్న. నేను అనుకున్నాను ఈ టైంలో ఎవరు మల్లెపూలు కొంటారో బాబు చలికాలంలో అని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ ఎండాకాలంలో కంటే చలికాలంలోనే ఎక్కువ మంది మల్లెపూలు కొంటున్నారు ఇప్పుడు. ఓకే, సో ఈరోజు మామ తీసుకున్నటువంటి ఒక జబర్దస్త్ ఫన్నీ క్వశ్చన్ ఏమిటి అంటే, ఎండాకాలంలో తప్పకుండా మనకు కావాల్సింది ఏంటి? ఏసీ కావాలా, విసనకర్రలు కావాలా, అసలు ఏం కావాలి? నాకు తెలిసి ఈరోజు ఒక 4 గంటల కరెంటు పోయింది, డెఫినెట్గా కర్రలు అవసరం ఉంటాయి. కొట్టడానికి కాదు, విసురుకోవడానికి. ఓకే, సో మరి ఎండాకాలంలో తప్పకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది ఏంటి? సరదాగా 9705222005కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటివరకు బొండుమల్లి గురించి మనం మాట్లాడుకున్నాము. మీకు కొండమల్లి ఏంటంటే ఏంటో తెలుసా? అదేంటో తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్గా ఈ సాంగ్ మనం వినాల్సిందే. కొన్ని పాటలు చస్తే అర్థం కావు. ఎందుకు ఇట్లా రాశారు, ఏంటి ఆ పెద్దాయన మనసులో ఏముంది అసలు, జడపెట్టి నిలబెట్టి ఏంటి, ఏంది అసలు? మామూలుగా నిలబెట్టొచ్చు కదా. ఓకే, ఎనీవే, సో మొత్తానికైతే మన తెల్లారిందో ఈ మామ కార్యక్రమం స్టార్ట్ అయింది. కాబట్టి ఎవరు? రాజేష్ గారు. హాయ్ మామా మహేష్, గుడ్ మార్నింగ్. ఓ రాజేష్ గారు, గుడ్ మార్నింగ్ సార్. అండ్ ఫస్ట్ టైం అనుకుంటే మీరు మెసేజ్ చేయడం, మీకు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి, ఎస్పెషలీ ఫ్రమ్ మామా మహేష్ తరపు నుండి. ఇక లేటెస్ట్ న్యూస్, బస్సులు ఫ్రీ అని ఎప్పుడైతే వాళ్ళు సంక్షేమ పథకాలు అమలు చేశారో అప్పటి నుండి బస్సులలో గొడవలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఒకరి మీద ఒకరు బట్టి కొట్టుకుంటున్నారు. అటు కండక్టర్కి హెడేక్స్ వస్తున్నాయి, డ్రైవర్కి హెడేక్స్ వస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ బస్సు ఆపమని చెప్పేసి అంటున్నారట. కండక్టర్కు రాత్రి నిద్ర పడతలేదు. ఆ కండక్టర్ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన పడుకున్నప్పుడు, వద్దమ్మా వద్దు వద్దు వద్దమ్మా వద్దమ్మా ప్లీజ్ అమ్మా నా మాట వినండి వద్దు వద్దు అని అంటుంటే, పక్కన వాళ్ళ భార్య ఉండి, ఏమైందండి నేనేమన్నాను అన్నదట. నేనేమన్నానా ఇప్పుడు నిద్రలో? అదే వద్దు వద్దు అంటున్నారు అంటే, అదే బస్సులో ఊకే లేడీస్ కొట్టుకుంటుండ్రు, వద్దు వద్దు అన్నాను అంతే, నిన్నగా అదే అన్నది. ఓకే, అండ్ అలాగే ఇక క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2023 అర్జున్ అవార్డు గెలుచుకున్నటువంటి కింగ్ కోహ్లీకి ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. అండ్ ఇక రేపు గణతంత్ర దినోత్సవం కాబట్టి చక్కగా గవర్నమెంట్ ఆఫీసెస్, దాని తర్వాత ఇక్కడ బయట మన కాలనీలో ఎక్కడ చూసినా కూడా చక్కగా ముస్తాబ్ చేస్తూ ఉన్నారనమాట. సో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నేను ముందే చెప్తున్నాను, రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి ఏమీ ఉండవు. మావా మీరు కాస్త ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుండే కదా మమ్మల్ని, మా ఇంటికి ఈరోజు ఫంక్షన్ ఉన్నది అంటే పోయి ఈరోజే తెచ్చుకోండి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేను ఇటువంటి మాటలు రేడియో చెప్పకూడదు మావా, రేపు బందట. అర్థమైన వాళ్ళకి అర్థమైపోయి ఓకే. అండ్ అలాగే ఇక మనం అడిగినటువంటి ఒక క్వశ్చన్కి చాలామంది రకరకాలుగా ఆన్సర్ చేస్తూ ఉన్నారు. ఎండాకాలంలో తప్పకుండా వాడాల్సింది ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు ఏసీ మావా అని చెప్పేసి అన్నారు. ఏసీ నేను ఆల్రెడీ చెప్పినా కదా, నా క్వశ్చన్లోనే ఆన్సర్ దాక్కుని ఉంటుంది. ఓకే, సో నా క్వశ్చన్ ఏంటి, ఎండాకాలంలో తప్పకుండా వాడాల్సింది ఏంటి అని చెప్పేసి అడిగాను. మనతో మాట్లాడడానికి ఎవరో రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో 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 నమస్తే అండి సార్, చెప్పండి. నేను రాజీవ్ భయ్యా. ఎవరు? రాజీవ్. ఓకే, రాజీవ్ గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? కేపీహెచ్బి కాలనీ. ఆ కేపీహెచ్బి కాలనీలో ఇల్లు కొంటే భార్య ఫ్రీ అని చెప్పేసి బోర్డు పెట్టారట, అది కనబడదా ఏమన్నా మీకు అక్కడ? అవునండి, కనిపిస్తుంది. మరి ఏంటి, ఏం చేస్తున్నారు ప్లాన్? మీరేమో అడ్వాన్స్ చేయొద్దు రాజీవ్ భాయ్, నేను వస్తున్నా, ఉండండి నాన్నే. ఉంటారా? ఓకే, ఫస్ట్ టైమా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వినడం? అవునండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ డౌన్లోడింగ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. సో ఎలా అనిపించేసింది ఈ పాటలు, ఈ మాటలన్నీ కూడా? బాగానే అనిపిస్తుందా? ఓకే, ఏం చేస్తుంటారు రాజు మీరు? సాఫ్ట్వేర్. ఓకే, ఎలా ఉంది, అంత బాగానే ఉందా? సాఫ్ట్వేర్ అంతా అంతేనా? డెఫినెట్ గా నా దయ, మామా దయ అనేది తప్పకుండా అవసరం అన్నిటి మీద. యా, సో ఒకప్పుడు బాగుండే, ఇప్పుడు కూడా ఫ్యూచర్లో మంచిగా రాబోతున్నాయి, మంచి మంచి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. మీరేంటి ఈ సాఫ్ట్వేర్లో ప్రత్యేకంగా ఏం చేస్తుంటారు? నేను సీనియర్ ఎస్క్యూఎల్ డెవలపర్. ఓకే, సో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంటే మీ టీమ్ లీడ్ మీతో బాగానే ఉంటాడా? బాగానే ఉంటాడండి. ఓకే, ఓ ఇద్దరు ఫ్రెండ్సా? ఓకే, అయితే మా ఫ్రెండ్ వాళ్ళ కంపెనీలో ఒక ఇష్యూ జరిగింది. ఈ టీమ్ లీడ్కి ఆ ఎంప్లాయీకి పడట్లేదు సరిగా. టీమ్ లీడ్ అంటున్నాడు ఎక్కడ దొరుకుతాడు రా వీడు, ఈ విన్ని ఏదో ఒకటి చేయాలని చెప్పేసి టీమ్ లీడ్ ఆలోచిస్తున్నాడు. కింద ఎంప్లాయీ కూడా చాలా సీరియస్గా, అరే వీడు బాస్ ఎక్కడ దొరుకుతాడు టీమ్ లీడ్, వీని సంగతి చెప్పాలని అనుకున్నారు ఇద్దరు. అనుకుని ఒకరోజు ఒక ప్రాజెక్ట్ వర్క్ మీద ఇద్దరు వెళ్లాల్సి వచ్చింది ఒక దగ్గరికి. ఇద్దరు మంచిగా ట్రైన్లో కూర్చున్నారు. ట్రైన్లో కూర్చొని బయలుదేరుతూ ఉన్నారు. వీళ్ళ ఎదురుగా ఒక ముసలావిడ, ఒక అందమైన అమ్మాయి, వాళ్ళ మనోరాలు కూర్చున్నారు. ఓకే, టీమ్ లీడ్ వాళ్ళ ఎంప్లాయీ, వీళ్ళ ఎదురుగా ఒక ముసలావిడ, వాళ్ళ మనవరాలు, బ్యూటిఫుల్గా ఉంటుంది అనుకోరాదు. వీళ్ళు వెళ్తూ ఉన్నారు. వెళుతూ ఉంటే మధ్యలో ఒక సొరంగ మార్గం వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం చీకటి అయిపోయింది ట్రైన్ అంతా. అయితే ఒక కిస్ సౌండ్ వినబడింది, ఒక చెంప దెబ్బ వినబడింది. ఆ ట్రైన్ బయటకు వచ్చిన తర్వాత, అంటే ట్రైన్ సొరంగ మార్గంలో వెళ్తున్నది, సడన్ ఒక కిస్ సౌండ్, పాట్నా చెంపదెబ్బ సౌండ్ వినిపించింది. ఇప్పుడు ఎవరు కిస్ సౌండ్ చేశారు, ఎవరు చెంపదెబ్బతో కొట్టారు అనేది మీరేమన్నా గెస్ చేయగలరా? జూనియర్ అంటే ఓకే, ఎంప్లాయీ ముద్దు పెట్టుంటాడు. ఎవరికి పెట్టుంటాడు? అమ్మమ్మక? ఓకే, క్లారిటీ క్లారిటీ మిస్ అవుతుంది. ఎంత బాగా అవుతున్నారు రాజు. మీరు అక్కడి నుంచి బయటికి రండి తొందరగా, ఆన్సర్ కావాలి మాకు. ఎందుకంటే బాబు కొంచెం ఫైర్లో ఉన్నాడు కదా. ఓకే, ఫైర్లో ఉన్నాడు కాబట్టి అంటే అంటే ఏం జరుగుతుంది అక్కడ? ఆ కిస్ ఎవరు పెట్టారు, ఎవరు దెబ్బలు తిన్నారు అనేది క్లియర్గా అనలైజ్ చేసి చెప్పండి. కిస్ పెట్టేసి మనోడు కొట్టేసి ఉంటాడండి, ఎందుకంటే ముందు అమ్మాయి కనిపిస్తే ముద్దే పెడతాడు. ఓకే, ఆబ్వియస్ గా అంతసేపు ముద్దు పెట్టాడు కాబట్టి ముద్దు పెట్టిన తర్వాత కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఈ ఎంప్లాయే ముద్దు పెట్టాడు అమ్మాయికి, ఈ ఎంప్లాయే మళ్ళీ టీమ్ లీడ్ కొట్టాడు. అంతేనా? అంతే. భలే చెప్పారు రాజు, సో నైస్ ఆఫ్ యూ, గుడ్ గుడ్. ఓకే, మరి ఫస్ట్ టైం కాల్ చేశారు కాబట్టి ఏ సాంగ్ డెడికేట్ చేయమంటారు, ఎవరికి డెడికేట్ చేయమంటారు? ఒక్క నిమిషం అండి, సో విన్నారు కదా, సరదాగా మీరు కూడా కాల్ చేయండి 9705222005కి. తొందరగా మెసేజ్ చేస్తే చక్కగా మీరు కావాల్సినటువంటి పాటలు, మీకు కావాల్సినటువంటి పాటలు ఎవరికైనా కూడా డెడికేట్ చేసుకోవచ్చు. మీ ప్రియమైన బంధువులకి, మీ ఫ్రెండ్స్కి, మీ నియర్ అండ్ డియర్కి ఎవరికైనా కూడా మీరు సాంగ్ డెడికేట్ చేసుకోవచ్చు. ఆయన ఇంకా సాంగ్ సెలెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఏ సాంగ్ డెడికేట్ చేయాలి, ఎవరికి డెడికేట్ చేయాలి, ఎంతమందికి డెడికేట్ చేయాలి, ఇవన్నీ ఆలోచిస్తే అదే అంటున్నా అందరు కలిపి ఒకటేసేద్దాం. ఒక మంచి సిద్ శ్రీరామ్ సాంగ్ వేసేనా అండ్ మీ చాయిస్ ఏదో వేసేయండి. కానీ అమ్మాయిలందరు ఫ్లాట్ అయిపోయే సాంగ్ వేసాను. అమ్మాయిలందరు ఫ్లాట్ అయ్యే ఒక సాంగ్ కావాలి అంతే. ఓకే, ఒక్క నిమిషం ఉండు. ఇది సినిమా పేరే ఇదా, అమ్మాయిలందరు ఫ్లాట్ అయ్యే సాంగ్? ఓకే, అలాంటి సినిమా చూస్తే దాంట్లో నన్ను హీరోగా పెట్టేస్తా అంటే డెఫినెట్గా ప్లానింగ్ ఉన్నది, హీరోగా డెఫినెట్గా పెట్టేద్దాము. ఓకే, సిడ్ శ్రీరామ్ పాట ఒకటి వేసేస్తా లేటెస్ట్ది. లేదంటే మీరు ఆప్షన్ ఇంకా చాలా ఉన్నాయి. ఒక్క నిమిషం లైన్లో ఉండండి, లైన్లో ఉండండి రాజు. బాగుంటుంది కాబట్టి ఓకే, మన దగ్గర బోల్డ్ అండ్ సాంగ్స్ ఉంటాయి కాబట్టి ప్లే చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. కాబట్టి ఒకటే పాటతోటి అందరు అమ్మాయిలు ఫ్లాట్ అయ్యే ఒక సాంగ్ వేసేయమంటారు మీరు, అంతే కదా? నాకు వదిలిపెట్టండి, నేను చూసుకుంటాను. రాజీవ్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మామా. వండర్ఫుల్, వెరీ లవ్లీ పర్సన్తో ఈరోజు మనం మాట్లాడడం జరిగింది. వెరీ ఫన్నీ గాయ్. అండ్ మనతో మాట్లాడడానికి మరొక ఆత్మీయులు ఎవరు సిద్ధంగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో 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 రామలక్ష్మి గారు, ఎలా ఉన్నారండి? బాగున్నారా? చక్కగా. ఇప్పుడు మీకు ఈ అక్కడ ఒక పెద్ద బ్రిడ్జి కట్టారట, మీకు దగ్గరలోనే ఉంటుందా అది? అండి బాంబేలో దగ్గర దూరం లేదు, వెళ్ళాలనుకుంటే రైలు వేళ్ళాడుకుంటూ వెళ్ళడం, చూడడం, రావడం. ఏదో సేతు ఏంటది, వాజ్ వాజ్పేయి సేతువా ఏదో సేతు సంథింగ్, నాకు అది యాది లేదు. ఓకే, మామూలుగా మోడీ వచ్చి దాన్ని ఓపెన్ చేశారు. అది సముద్రం మధ్యలో ఉంటుందట బ్రిడ్జ్, అది ఎలా అంటే చాలా దూరం రైళ్ళలో తిరిగినా అండి. సాటర్డే వస్తే మళ్ళీ వెళ్ళిపోతారు. ఓకే, సో నాకు కూడా అది స్ట్రెంగ్త్ ఏమిటో నాకు తెలియట్లా, అంత ఓపిక్ గా వెళ్తారు. సో అది ఈ మధ్య గుజరాత్ లో కూడా ఆ సముద్రం మధ్య నుండి ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఒక బ్రిడ్జ్ చేశారట. అండ్ ఈవినింగ్ టైంలో అది హెవెన్ రోడ్ అని చెప్పేసి పిలుస్తున్నారట, అది హెవెన్ వే అని. అండ్ అలాగే మానవుడికి మేధస్సు ఎక్కువైతే ఆయుష్ తగ్గిపోతుంటాయి. ఏంటి ఏంటది? మానవుడికి మేధస్సు ఎక్కువైపోతే ఆయుష్ తగ్గిపోతాయట జనాలకి. మేధస్సు ఎక్కువైతేనా? ఆ మేధస్సు అంటే ఆలోచన, వాళ్ళు మించిన ఆలోచనలు వస్తున్నాయి మానవుడికి. డెఫినెట్ గా ఇప్పుడు మనం రోబో సినిమాలో చూసాం కదా, మన ఆలోచనలు అన్ని ఎక్కువైపోతే ఆ రోబో మనల్ని సర్వనాశనం చేసేది. క్రమేపీ తగ్గిపోతాయి, అంటే 100 ఏళ్ళు కూడా బతకరమాట. కరెక్ట్ కరెక్ట్. ఈ మధ్య బ్లూ జోన్ అని ఒకటి వచ్చింది రామలక్ష్మి గారు. బ్లూ జోన్ అంటే ఈ ప్రపంచంలో ఎవరెవరు ఎక్కువగా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నారు అని ఒక శాస్త్రవేత్త, అంటే ఒక న్యూట్రిషనిస్ట్, ఒక డాక్టర్ ఏం చేశాడంటే వరల్డ్ మొత్తం తిరిగేసి అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక చిన్న ఊరు ఉందనుకోండి, ఆ ఊరిలోకి వెళ్ళేసి ఈ ఊరిలో అందరు కూడా అబోవ్ 100 years బ్రతుకుతున్నారండి అనగానే ఈయన ఆ ఊరికి వెళ్ళడం, వెళ్ళేసి వాళ్ళ ఆహార విధానాలు తెలుసుకోవడము, అండ్ వాళ్ళ జీవన శైలి ఏంటో తెలుసుకోవడము, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటో తెలుసుకోవడము, వాళ్ళ లివింగ్ స్టైల్ ఏంటో తెలుసుకోవడము, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ వ్యక్తిత్వము అన్నీ రాసుకున్నాడు అనమాట. అట్లా ప్రపంచం మొత్తంలో ఒక 6 జోన్స్గా ఆయన డివైడ్ చేశాడు. 6 జోన్లుగా ఆయన డివైడ్ చేశాడనమాట. దాన్ని బ్లూ జోన్స్గా పిలుస్తున్నారు ఇప్పుడు. ఈ బ్లూ జోన్స్ అన్నిటితోటి ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు కరెక్ట్. అయితే ఈ బ్లూ జోన్లో ఎవరెవరైతే ఉన్నారో, ఈ బ్లూ జోన్లో ఒక్కొక్కరు 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, 130 సంవత్సరాలు అలా బ్రతుకుతున్నారట. అయితే ఆయన ఎవరెవరు ఏమేమి ఫుడ్ తింటున్నారు అని చెప్పేసి ఒక రీసెర్చ్ చేశాడు ఆయన. సో ఆ రీసెర్చ్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రపంచానికి ఆయన తెలియజేస్తున్నాడు ఏంటంటే, అందులో మెయిన్గా ఫస్ట్ స్ట్రెస్ నుండి బయటికి రావాలి, మెయిన్గా వాకింగ్, జాగింగ్ అటువంటిది చేయాలి, దాని తర్వాత ఫుడ్ ఇంటేక్ తక్కువగా ఉండాలి, అండ్ హై ఫైబర్ అండ్ లో కార్బ్స్ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాడు అనమాట. నాకు ఆ వీడియోస్ చూస్తే భలే హ్యాపీ అనిపించిందండి. బ్లూ జోన్స్ మీరు కూడా ఎప్పుడన్నా కొట్టండి యూట్యూబ్లో, బ్లూ జోన్స్ అంటే బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. అవును, ఎప్పుడు కూడా ఫుడ్ తక్కువ తినాలని ఎప్పటి నుంచో చెప్తున్నదండి, వాళ్ళది కాదు అసలు. ఎప్పటి నుండి చెప్తున్నారు? ఈ మధ్య కాలం వచ్చేటికి బ్యాడ్ ఫుడ్స్ అన్ని వచ్చినాయి కదండి, ఇవి వానపాములువి ఇట్లాంటివి అవి ఇవి తింటున్నారు. దీనివల్ల మైదా పిండి సరుకు అంతా తింటున్నారు. అవును అవును, మా చిన్నప్పుడు అసలు మైదా లేదండి, బియ్య పిండే ఉండేది. అవును, తర్వాత మైదా వచ్చింది. ఓకే, ఎనివే ఇక ఈ పిండిల విషయం కాస్త పక్కన పెడదాం మనం. ఇప్పుడే నిన్న మొన్న పిండి వంటలు తిని ఉన్నాను నేను, పిండి వంటలు అన్నీ కూడా తిని ఉన్నాను. మొన్న మా అమ్మ సకినాలు గారెలు పెట్టింది. ఈరోజు మధ్యాహ్నము మొత్తము ఆ బ్యాగ్ అంతా దులిపితే ఒక 4-5 సకినము, 4-5 ఈ గారెలు దొరికినాయి. అవి తిని బయటకు వచ్చిన, ఇక అయిపోయినాయి. బట్ ఎనీవే సరుకు దొరికిందంటే ఎంత మంచి నూనె ఉండాలి. అవునండి అవునండి. ఏ రామలక్ష్మి గారు, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎండాకాలంలో తప్పకుండా వాడాల్సింది ఏంటి, అండ్ అలాగే ఈ ఎండాకాలంలో పుట్టినటువంటి సింహాన్ని ఏమంటారు? చాలా చాలా జంతువులు పుడుతూ ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు మొన్న అయోధ్య మన ప్రాణప్రతిష్ఠ సమయంలో, బాలరాముని ప్రాణప్రతిష్ఠ సమయంలో కూడా చాలామంది చిన్నపిల్లలు పుట్టారు. అలాగే ఈ ఎండాకాలంలో కూడా ఒక సింహం పాప పుట్టిందనమాట. దాన్ని ఏమంటారు? ఎండాకాలంలో సింహం పుడితే ఏమంటారు దాన్ని? సరదాగా ఆలోచించి చెప్పండి. ఏమైనా పాట వింటారా రామలక్ష్మి గారు? మాకు పాటలు అక్కలా మామాజీ గారి మాటలే కావాలి. మొత్తానికైతే చాలా మంచి విషయాలు మాట్లాడుకునే అవకాశం ఇచ్చారు రామలక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మా. సో వండర్ఫుల్. అండ్ చాలా మంది లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. ప్రసాద్, హాయ్. నమస్తే మామా, వచ్చాను మామా. నువ్వు బాగా షార్ప్ అయ్యారు మామా మీరు. కత్తిలా తయారవుతున్నారు డే బై డే. అలాగే మనకు శకుంతల గారు లైన్ లో ఉన్నారు. శకుంతల గారు నమస్తే. అలాగే సుగుణశ్రీ గారు కూడా ఉన్నట్టున్నారు. హలో సుగుణశ్రీ మ్యామ్. సుగుణశ్రీ గారు ఫ్రమ్ నెల్లూరు. సుగుణశ్రీ గారు మాట్లాడట్లేదు. ప్రసాద్ గారు ఒకసారి మీరు పిలవండి. సుగుణశ్రీ గారు నమస్కారం అని చెప్పండి. సుగుణశ్రీ గారు నమస్తే మేడం గారు, మాట్లాడండి, సిగ్గుపడకండి. సిగ్గుపడాల్సిన అవసరమే లేదు మావ దగ్గర అంటూ. మామ దగ్గర సిగ్గుపడక మాట్లాడాలి. ఓకే, సో ప్రసాద్ ఈరోజు మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే ఎండాకాలంలో తప్పకుండా వాడాల్సింది ఏంటండి? సబ్జాలు బార్లీ. ఏంది? సబ్జాలు బార్లీ వాడాలి. గ్లూకోజ్. సబ్జాలు బార్లీ గ్లూకోజా? అవునండి. మజ్జిగ కూడా తప్పకుండా అవసరం. ఏమన్నా ఆన్సరా అండి. శకుంతల గారు మీరేమనుకుంటున్నారు? ఎండాకాలంలో తప్పకుండా వాడాల్సిందేంటి? ఎన్నో ఉన్నాయి అంటే దుస్తుల విషయంలోనా, ఫుడ్ విషయంలోనా? అంటే ఎండాకాలంలో తప్పకుండా వాడాల్సింది ఏంటంటే ఏం చెప్తారు మీరు? ఫుడ్ విషయంలో అయితే నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి, వెజిటబుల్స్ తినాలి. ఆ తర్వాత సబ్జా గింజలు అనేవి ఉంటాయి. సబ్జా గింజలు, ఓకే, అవి కూడా వాడుతూ ఉండాలి. వాటర్లో నానబెట్టేసి పంచదార వేసుకొని అదొకటి. కాటన్ దుస్తులు ధరించాలి, వీలైనంత మట్టుగా సౌకర్యంగా ఉండే లూజు డ్రెస్సులు వేసుకోవాలట. ప్రసాద్ వేసుకుంటున్నావా లూజ్ డ్రెస్సులు? అంటే లూజ్ డ్రెస్ అంటే మినిమం 2-3 పట్టాలి అందులో. ఓకే 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 మేడం చెప్పండి. దుప్పటి అవాయిడ్ చేయాలి, దుప్పట్లు కప్పుకునే దుప్పట్లు అవాయిడ్ చేయాలి. ఈ దుప్పట్ల మీద ఒక పాట ఉందండి సార్, ఒక్కటే ఒక పల్లవి పాడండి అమ్మా, ఫుల్ సాంగ్ అవసరం లేదు. మీరు దుప్పట్ల మీద తొందరగా పాడితే మనము మంచి పాట వేసేసుకుందాం. తొందరగా వెయిట్ చేస్తున్నారు సాంగ్ కోసం అందరూ. రెడీ? అంతే టాపిక్, అంతేనా? అంతే, ఏమున్నదండి చిన్న టాపిక్. ఎండాకాలంలో తప్పకుండా వాడాల్సిందేంటి? ఈ దుప్పట్లో దూరాక దూరమే ఉంది, దుప్పట్లో దూరాక దూరమే ఉంది, గుప్పెళ్ళు తెరిచాక గుట్టు ఏముంది, మనసేమో మల్లెపూల మంచమవుతుంది, మనసేమో మల్లెపూల మంచమవుతుంది, వయసును వయసే వాటేసుకుంటుంది, దుప్పట్లో హోయ్ 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 హోయ్, దుప్పట్లో దూరాక దూరమేముంది, గుప్పెళ్ళు తెరిచాక గుట్టు ఏముంది. ఫెంటాస్టిక్ మేడం, సూపర్. ఏవయ్యా ప్రసాద్, మేడం పాట పాడుతుంది దుప్పట్లో దూరాక దూరం ఏముంది అంటే మీరు ఎందుకు నవ్వుతున్నారు? నాకు అర్థం కాలేదు, ఏముంది అందులో? అయ్యో నీ సిగ్గు చివడను. ఆల్ రైట్ అండి శకుంతల గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అండ్ ప్రసాద్, ఒక మంచి సాంగ్ డెడికేట్ చేస్తా, వినండి, ఓకేనా? ఆల్ రైట్ మామా, థ్యాంక్ యూ. హలో, ఓకే, వెల్ మామాస్ అండ్ మామీస్, ఎండాకాలంలో తప్పకుండా వాడాల్సిందేంటి? అండ్ అలాగే ఎండాకాలంలో పుట్టినటువంటి సింహాన్ని ఏమంటారో మీకేమన్నా తెలుసా? తెలిస్తే 9705222005కి మెసేజ్ చేయండి. అండ్ అలాగే రాజీవ్ అడుగుతున్నారు, మామా నాకు సాంగ్ ఎప్పుడే ఇస్తున్నారు అని చెప్పేసి ఇప్పటికే 2-3 మెసేజ్లు పెట్టేశాడు. డెఫినెట్గా మామా, ఈ సాంగ్ మీకు, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా డెడికేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. నాకు బాగా నచ్చినటువంటి పాట, సో వినిపించు. తెలుగు వారి గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ. గోదావరి రెస్టారెంట్ లాగానే పటాన్ చెరువులో కూడా ఒక బ్యూటిఫుల్ రెస్టారెంట్ ఒకటి పడిందనమాట. రెస్టారెంట్ కాదు, అదొక ఇల్లు లాగా ఉంటుందన్నమాట. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చక్కగా అరిటాకు వేసి ఆల్మోస్ట్ ఒక 20-25 వెరైటీస్ అక్కడ భోజనాలు పెడుతున్నారట. ఇంట్లో కూడా అంత కమ్మగా చేస్తారో చేయరో, అన్ని రకాల వెరైటీస్, వెజ్ నాన్ వెజ్ ఏది కావాలంటే అది చక్కగా. ఇప్పుడు బెల్లప్పలు అని చెప్పేసి చేస్తారు కదా, మంచిగా దాని మీద నెయ్యి పోసి, అంటే బెల్లంతో తయారు చేస్తారండి, దాన్ని అరిసెలు అంటారా? నిజంగా హర్షించాలి మనం కొన్ని చూస్తే. సో అక్కడ పెడుతున్నారట. నేను ఎప్పుడు పోవాలి అని చెప్పేసి అనుకున్నాను, బట్ ఏదో ఒక టైం చూసుకొని చక్కగా అక్కడికి వెళ్ళేసి కడుపు నిండా భోజనం చేసేస్తే. ఎన్ని రోజులైంది ఈ ఫాస్ట్ ఫుడ్లు ఇవన్నీ తిని తిని బోర్ అయిపోయిందబ్బా. మనతో మాట్లాడడానికి నాగవల్లి గారు సిద్ధంగా ఉన్నారు. హలో నాగవల్లి గారు, గుడ్ ఈవినింగ్. నమస్తే మహేష్ గారు, గుడ్ ఈవినింగ్. ఏమైపోయింది, ఎక్కడ పోయారు ఇన్ని రోజులు? ఎక్కడికి వెళ్ళలేదా? ఎండాకాలం ఎక్కడికైనా వెళ్ళొచ్చుగా. ఎక్కడికి వెళ్తారు ఒకవేళ ఎండాకాలం భరించకుండా హాయిగా ఇంత వేడిగా ఉందంటే? ఎక్కడికి వెళ్ళి సేద తీరుతారు మీరు? చక్కగా ఒక నాలుగు, ఏం లేదండి, మన ఇంటి పక్కన ఒక 4-5 వెల్ ఫ్యామిలీస్ని మనం సెట్ చేసుకోవాలి. అంటే లైక్ మైండెడ్ని, మిమ్మల్ని గౌరవించే వాళ్ళు, మీతో మంచిగా మాట్లాడే వాళ్ళ 4-5 లేడీస్ని మంచిగా ఫ్రెండ్షిప్ చేసుకొని చక్కగా. ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు తక్కువ రేటుకి శారీస్ కావాలంటే నేను చెప్తాను, మా మధురానగర్లోనే చాలా బోల్డన్ని శారీ షాప్స్ ఉన్నాయి ఇక్కడ. సో పోయి ఆ 4-5 ఒక్కొక్క శారీ ఇచ్చేసి మంచిగా ఫ్రెండ్షిప్ చేసుకుని మీరు ఏం చేయాలంటే చక్కగా చెట్ల కిందకి వెళ్ళి వండుకొని తినాలండి. ఎండాకాలం చెట్ల కింద వండుకొని తింటే చాలా బాగుంటుంది. అంటే ఎండాకాలం స్టార్టింగ్లోనే వెళ్ళిపోవాలి, ఎందుకంటే మీరు మరీ ఎండ స్టార్ట్ అయిపోయిన తర్వాత పోయారనుకోండి, ఎండకు చెట్ల మీద ఉన్నటువంటి ఆకులన్నీ కూడా రాలిపోయి డైరెక్ట్ సన్ను మీ మీద అటాక్ చేసేస్తుంది. అండ్ అలాగే ఎవరికి తెలియకుండా మీ ఇంటి పక్కన ఉన్నటువంటి కోళ్ళు ఉంటాయి కదండి, ఆ కోళ్లను మెల్లగా తీసుకుని వెళ్ళిపోవాలండి మీరు. అంటే ఇప్పుడు ఈ కోడి పుంజులను పట్టుకోవడం చాలా ఈజీ అండి. ఇప్పుడు మొన్న మా విలేజ్కి వెళ్ళాను. విలేజ్కి వెళ్ళిన తర్వాత ఆయన మహేష్ గారు, మీరు రాక ఊరికి వచ్చారండి, మీకోసం కోడి పుంజును వద్దాం అనుకుంటున్నాను సార్, అసలే దొరకట్లేదు అన్నాడు అనమాట. అయితే పక్కన వాళ్ళు వీళ్ళు ముసలోళ్ళు ఉండి అన్నారు, అరే కోడి పుంజు దొరకపోవడం ఏందా, మీరు దొరకబట్టండి అంటే, లేదన్నా గంట సేపటి నుండి, మధ్యాహ్నం 3 గంటల నుండి 5-6 గంటల వరకు కోడి పుంజు దొరకట్లేదండి, చాలా జబర్దస్త్ ఉంది కోడి పుంజు అది. అయితే నే అన్నాను, కోడి పుంజు దొరకాలంటే నా దగ్గర ఒక చిన్న ట్రిక్ ఉంది అని చెప్పేసి. చెప్పు. కోడి పెట్టని పెట్టమని చెప్తారు. కోడి పెట్టబెట్టినా కూడా రాలేదు అది. అంత వద్దండి, మీరు మార్చేశారు. ఎందుకంటే అంటే ఏ కోడి పిట్ట పెడతారు మీరు? కోడి పెట్టని చూసి కోడి పుంజు వస్తుందని. అది అదేనండి నే అన్న. ఒక మంచి మీడియం సైజు ఒక బ్రాయిలర్ కోడి, చాలా తెల్లగా ఉండాలి. బ్రాయిలర్ కోడి చాలా తెల్లగా ఉండాలి. ఇప్పుడు బ్రాయిలర్కి ఒక కేజీన్నర 2 కిలోలు మంచి కొంచెం మీడియం సైజు తీసుకొని పోండి, డెఫినెట్గా కోడి పుంజు ఎక్కడున్నా వస్తుంది అని చెప్పేసి అన్నా నేను. వీడు వెళ్ళేసి ఆ బ్రాయిలర్ మన బ్రాయిలర్ షాప్లోకి వెళ్ళేసి, చికెన్ సెంటర్లోకి వెళ్ళేసి ఆ బ్రాయిలర్ కోడి తీసుకెళ్ళి జస్ట్ అట్లా పుంజునికి ఇట్లా చూపించిందట. పుంజు ఆగా మేఘాల మీద ఉరికొచ్చింది, తక్కువ పట్టేసుకున్నాడు అంతే. మళ్ళా ఆ బ్రాయిలర్ కోడి వాళ్ళ షాప్లో వాళ్ళ దాళ్ళకి ఇచ్చేసి పుంజుని దొరకబట్టు. అంటే అక్కడ పుంజు పాపం నల్లగుంటుందో తెల్లగా బాయిలర్ కోడి కనిపించే. ఏ బాగా చెప్పారు మీరు, బాగా అర్థం చేసుకున్నారు నేనేం చెప్పాను. నల్లగా ఉన్న వాళ్ళు తెల్లవాళ్ళని ఇష్టపడతారు, తెల్లగా ఉన్న వాళ్ళను నల్లవాళ్ళని ఇష్టపడతారు. అది విధి వాంఛితం, మనం దాన్ని ఏం చేయలేము. ఇట్స్ యాక్ట్ ఆఫ్ గాడ్. ఓకే, ఒక్క నిమిషం ఉండు, మనతోటి అహ్మద్ మామ మాట్లాడుతున్నాడు. మామ నమస్కారం. యా నేను బాగున్నాను మామ, మీరు ఎలా ఉన్నారు? యా యా యువర్ వాయిస్ ఇస్ సో నైస్ నౌ. బాగుంది. మీరు కొంచెం దగ్గర ఇంకా సౌండ్ లెవెల్స్ కొంచెం పెంచుకోవచ్చా? ఇప్పుడు ఫెంటాస్టిక్, చాలా నీట్గా, చాలా క్లిస్టర్ క్లియర్గా ఉంది. సో అహ్మద్ భాయ్, మీరు ఎక్కడ ఉండేది అన్నారు? బెహరీన్ కదా? సో బెహరీన్లో మన వాళ్ళు తరచుగా మీకు కనిపిస్తూ ఉంటారా? ఉంటాయి, చాలా మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడే ఉంటారు, ఎక్కడ పడితే అక్కడే ఉంటారు. అవును అవును, బెహరీన్లో మనకు చాలా మంది మిత్రులు ఉన్నారు. బెహరీన్లో అది ఏరియా తెలియదు, బట్ నాకు చాలా అత్యంత మిత్రుడు మొన్న సంక్రాంతి ముందు చనిపోయారు, మహేష్ అని, మహేష్ వర్మ. ఇక్కడే జగిత్యాల దగ్గర ఏదో ఊరు అనమాట ఆయనది. అంటే మీకు తెలుగు వాళ్ళు అక్కడ టచ్ అవుతుంటారా అహ్మద్ భాయ్? ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ లో కానీ టచ్ లో ఉంటారు మాక్సిమం. అవునా, ఓకే. డెఫినెట్లీ ఆయనది అంటే అరౌండ్ 35-40 ఉంటుంది. అంటే మీకు అక్కడ న్యూస్ రావాలనే మరి, అంటే అక్కడ మేబీ మీ వాట్సాప్ గ్రూప్లో అక్కడిక్కడ న్యూస్ వచ్చి ఉంటుంది కదా. ఇక్కడ చనిపోయారా? బెహరీన్లో చనిపోయినట్టుగా తెలిసింది మనకు. ఏంటి, యాక్సిడెంటా? మేబీ హ్యాట్ స్ట్రోక్ అనుకుంటా, అతను స్ట్రోక్ తోటి చనిపోయారు. ఓకే, మీరు ఎప్పటి నుండి ఉంటున్నారు అక్కడ బెహరీన్లో? 4 years. 4 years. ఎలా అనిపించేస్తుంది ఇప్పుడు ప్రజెంట్గా, తాజా పరిస్థితి ఎలా ఉంది బెహరీన్లో? బెహరీన్ ఇస్ గుడ్. అరబిక్ కంట్రీస్లో దుబాయ్ తర్వాత ఇదే బెటర్. అవునా, వెరీ నైస్. సౌదీ, ఖత్తర్ ఇవన్నీ కొన్ని రూల్స్ ఉంటాయి, మనకు సూట్ అవ్వవు ఇండియా వాళ్ళకి. అవును అవును. పే కూడా బాగానే ఉంటుందా? పే అంటే ఓనర్ బట్టి ఉంటుంది మాక్సిమం. ఓకే ఓకే. ఇక్కడ రెస్పెక్ట్ బాగుంటుంది ఇండియన్స్. అవునా, వెరీ నైస్. ఎంత మంచి వర్డ్ యూజ్ చేశారు. క్లాప్స్ ఫర్ దాట్, క్లాప్స్ ఫర్ దాట్. ఓకే, దానివల్ల మనీ అటు ఇటు అయినా మాక్సిమం ఉండిపోతారు, వెళ్ళరు ఎవరు. ఓకే, యా డెఫినెట్గా మనం మాట్లాడదాం అహ్మద్ భాయ్. ఒక నిమిషం మీరు లైన్లో ఉంటే మనకు మేడం పాట పాడడానికి రెడీగా ఉన్నారు. ఆమెను పాట పాడిచి మనం ఫ్రీగా మాట్లాడేసుకుందాం. మేడం మీరు తొందరగా పాడేస్తారా? ఇందాక మీరు వేసవిలో తప్పకుండా వాడవలసిందని చెప్పారు కదా. అవును, ఎండాకాలంలో తప్పకుండా వాడాల్సింది ఏంటి అని అడిగాను. అందులో ఆన్సర్ ఉంది అన్నారు కదా. అవును, అందులోనే ఆన్సర్ ఉంది. కుండ, మట్టి కుండ. మట్టి కుండ లేదే ఎండాకాలంలో? కుండ ఉంది అందులో తప్పకుండా. అవునమ్మా, ఎండాకాలంలో తప్పకుండా వాడాల్సింది ఏందని అందులో మట్టి కుండా నేడు దాని లేదే, మా మట్టి అనే ఓడ లేదు అందులో. అహ్మద్ భాయ్ తప్పకుండా అయితే ఉంది కానీ మట్టి కుండా లేదు కదా. మీరు తప్పకుండా అని చెప్తున్నారండి, తప్పకుండా అది. వాట్సాప్ చూసారా లేదు? మీరు వాట్సాప్ చూసారో లేదో, మీరు ఇలాంటి లిటికేషన్ పెడతారని నేను ఏ విధంగా ఇవ్వాలో ఆ విధంగా ఆన్సర్ ఇచ్చింది. అంటే యు నో అబౌట్ మీ బిఫోర్ దట్ ఐ థింక్, రైట్? అంటే ఎప్పుడైనా వినేవాళ్ళ మామా షో వినేవాళ్ళ ఎప్పుడైనా? నేను వింటా, అన్ని వింటా ఎఫ్ఎంస్, కాకపోతే కాల్స్ చేయలేదు అని చేస్తుంటా వేరే వేరే, ఒక్కొక్కసారి ఒక్కొక్క. బట్ సో నైస్ ఆఫ్ యూ మామా, మీరు రెగ్యులర్గా కాల్ చేస్తూ ఉండండి చక్కగా. అంటే 24 గంటలు మీకు ఎప్పుడు ఏ పాట ఎవరికి డెడికేట్ చేసుకోవాలన్నా, మంచి మంచి మాటలు వినాలన్నా కూడా, అండ్ ఐఎమ్ ష్యూర్ మీ వాయిస్ కూడా చాలా డిఫరెంట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది మీ వాయిస్ కూడా. యా. సో ఏం చేస్తుంటారు అహ్మద్ మీరు అక్కడ? ప్రైవేట్ కంపెనీస్ మాక్సిమం ఇక్కడ ఇండియన్స్ ఎవరైనా కంపెనీస్ లో చేయాల్సింది. ఓకే, వెల్, ఇంకా మన తెలుగు వాళ్ళకు కూడా సజెస్ట్ చేసే ప్రయత్నం చేయండి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో గురించి. అలాగే నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఐఎమ్ యాక్చువల్గా దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ టైమ్ అన్నమాట. ఎండాకాలంలో పుట్టినటువంటి సింహాన్ని ఏమంటారు అని చెప్పేసి అన్నాను. అదొక బాలకృష్ణ సినిమా, మీకు ఐడియా ఉందా? బాలకృష్ణ సినిమా మాక్సిమం అన్ని సింహం మీద ఉంటాయి. ఒక రెండు సింహాలు చెప్పండి, చెప్తా ఆన్సర్ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా మీకు ముందు అడిగిన క్వశ్చన్ కూడా నేనే ఆన్సర్ చెప్పా. అది ఇంగ్లీష్ లో రాసి కొండ మొత్తం తెలుగులో రాసా. క్రెడిట్ గోస్ టు యు ఓన్లీ టుడే. నో యు ఆర్ ద విన్నర్ ఆఫ్ ద డే. సో ఎండాకాలంలో పుట్టినటువంటి సింహాన్ని సమర్ సింహం అంటారు అనమాట. సమర్ సింహం. అండ్ టెల్ మీ, ఏ సాంగ్ మీకోసం డెడికేట్ చేయాలనుకుంటున్నారు? ఐ థింక్ మీరు డ్రైవ్ చేస్తున్నారు, డ్రైవ్లో మంచిగా చక్కగా డ్రైవ్ చేసుకుంటూ మీకు నచ్చినటువంటి పాట ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీ డే. సో టెల్ మీ అహ్మద్ బాయ్, విచ్ సాంగ్ యూ వాంట్ మీ టు ప్లే ఫర్ యూ? న్యూ సాంగ్స్ ఉంటాయా? అన్ని అన్ని న్యూ సాంగ్స్ ఉంటాయి. మీకు ఈ సాంగ్ ఉంది కదా, యానిమల్. యానిమలా? యానిమల్ మన కాపీరైట్ మెలోడీ సాంగ్ అవుతుంది మీ లేదా? యానిమలా చిన్నపిల్లలు అందరూ కూడా కలిసి పాడతారు అదే కదా? కాదు కాదు, ఒక మెలోడీ సాంగ్ ఉంటుంది. ఓకే, హిందీలో తెలుసు నాకు, అది తెలుగులో ఉందో లేదో నాకు తెలియదు. హిందీలో అయితే సాంగ్ చాలా ఫేమస్. యా, డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు ప్లే ద సాంగ్ ఫర్ యూ. ఫస్ట్ టైం మీరు కాల్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అహ్మద్ మామ. ఓకే, మీ యాంకరింగ్ కూడా చాలా, యాంకరింగ్ ఏమంటారు దీన్ని? దీన్ని రేడియో జాకీ అంటారు మామ. అండ్ ఫన్ వేలో అట్రాక్షన్ గా ఉంది, అట్రాక్ట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అహ్మద్ మామ. ఆల్ రైట్, సో వెల్ విన్నారు కదా, దట్ వాజ్ అహ్మద్ మామ ఫ్రమ్ బెహ్రెయిన్. చాలా రోజుల తర్వాత కాల్ చేసి రెండింటికి రెండు ఆన్సర్లు కొట్టేశాడు. అసలు మామకి ఎలా తెలిసిపోయింది? నేను ఇంత కష్టపడి 2 రోజుల నుంచి వెళ్ళి వంట వండి ఎవరు కూడా చెప్పలేరు అనుకున్నటువంటి ఆన్సర్ని ఎలా చెప్పించారు ఏంటి? దట్స్ రియలీ గ్రేట్. అండ్ నాగవల్లి గారు, మీరు తొందరగా పాట పాడితే నేను పరవశించాలని ఉందమ్మా. సార్ నేను పాడను, ప్రిపేర్ అవ్వాలా? నాకు కావాల్సింది అదేనమ్మా. వీలైతే బొంబాయి ప్రియుడు మూవీలో ఏదో ఒక సాంగ్ వేయండి వీలైతే. బొంబాయి ప్రియుడా? ఇప్పుడు బొంబాయి ప్రియుడు సినిమా చే అంటే ఇప్పుడు ఒక్క నిమిషం, ముంబై చేశారు కదా? ఎస్ సార్. అయినా మీరు కనిపించేది కానీ అప్పుడు ఆ మూవీ తీసేసరికి బొంబాయి ప్రియుడు అనే తీసారు. వేస్తాను. బొంబాయి ప్రియుడులో గుప్పెడి గుండెలు ఉంది, తర్వాత ప్రణయమా ఉన్నది, రాజ్ కపూర్ సినిమా ఉంది, అహో ప్రియా ఉంది, బాలమురళి కృష్ణ, తర్వాత బొంబాయి ప్రేమిక, చందన చరణ్. ఏందది? చీరన కట్టి చేతిలోన చేయేసి కానీ ఒకటి గుప్పెడు గుండెను తడితే, గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం. ఆ సాంగ్ ఫ్రీ అయితే వేయండి, లేకపోతే లేదు. అంటే ఆ సాంగ్ కొంచెం అది ప్లే చేయడం చాలా కష్టం ఉన్నది. వచ్చిందా? వస్తుందా పాట? సో బ్యూటిఫుల్ సాంగ్ మనం విన్నాము. అండ్ మీరు అడిగినటువంటి పాట నేను ప్లే చేయలేకపోయాను అహ్మద్ మామ, రియల్లీ సారీ ఫర్ దాట్. మనకు కొన్ని ఈ కాపీరైట్ ఇష్యూస్ ఉన్నాయి మామ, ఇవి అయిపోయిన తర్వాత మనం ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే. అండ్ అలాగే బెస్ట్ సిటీగా, అండ్ ఎవ్రీ ఇయర్ ఇదే కొట్టుకొని పోద్ది అనమాట, బెస్ట్ సిటీగా న్యూయార్క్ టాప్ 50లో ఇండియా నుంచి ఒకే ఒక్క నగరం వెళ్ళింది. సో ఏందనుకుంటున్నారు? ఇండియాలో నుంచి ఒకే ఒక్క నగరం బెస్ట్ సిటీగా వచ్చేసింది. ఆ నగరం ఎవరైనా గెస్ చేయగలరా? ఆబ్వియస్లీ ముంబై. టైమ్ అవుట్ విడుదల చేసినటువంటి వార్షిక జాబితాలో న్యూయార్క్ నగరం బెస్ట్ సిటీగా నిలిచింది. సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్ 2వ స్థానంలో నిలవగా తర్వాత స్థానాలను బెర్లిన్, జర్మనీలో ఉంటుంది ఇది, లండన్ కూడా బెస్ట్ సిటీ, తర్వాత మాడ్రిడ్ స్పెయిన్ దక్కించుకున్నాయి. మొత్తం 50 నగరాలతో కూడినటువంటి జాబితాలో ఇండియా నుంచి ముంబై 12వ ప్లేస్లో ఉందన్నమాట, దానికే అవకాశం వచ్చింది. ఇక టాప్ 10లో మెక్సికో, లివర్పూల్, టోక్యో అండ్ రోమ్ అండ్ పోర్ట్ నగరాలు ఉన్నాయన్నమాట. సో అది ఒక లేటెస్ట్ అప్డేట్స్. అండ్ అలాగే ఈ ఆడవాళ్ళు ఎప్పుడు ఎలా ఏ విధంగా రియాక్ట్ అవుతారు, దేనికి రియాక్ట్ అవుతారు, ఎక్కడ తీసుకెళ్ళాలి ఏంటి? బయటికి వెళ్దామా? బయటికి ఏముంది, ఈరోజు ఇంట్లోనే ఉందాము, 1 గంట తర్వాత బయటికి వెళ్దామా? సరే, ఒక ఆయన ఏం చేశాడు, పాపం పెళ్ళయింది, భర్త హనీమూన్ కోసం గోవాకు బదులు అయోధ్యకు తీసుకెళ్లడంతో భార్య ఏకంగా విడాకులు కోరినటువంటి ఘటన మధ్యప్రదేశ్లో వెలుగు చూసింది. భూపాల్కు చెందినటువంటి దంపతులు 5 నెలల క్రితం పెళ్ళయింది. ఇరువురు తొలుత గోవా ట్రిప్కు ప్లాన్ చేసుకున్నారు. తీరా అక్కడికి వెళ్లే ఒక రోజు ముందు అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు వేడుకకు వెళ్దామని చెప్పేసి తీసుకెళ్లారు. అయిష్టంగా వెళ్లిన ఆమె తిరిగొచ్చాక తన భర్తతో విడాకులు కావాలంటూ కోర్టుకెక్కిందనమాట. ఎంత పని అయిపోయిందిరా. సరే, ఫస్ట్ ఆమె అభిరుచులు ఏంటో కనుక్కోవాలి కదా. ఇప్పుడు అయోధ్యకు డెఫినెట్గా వెళ్ళాలి, ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాల్సిందే, నేను కూడా వెళ్తాను. ఇప్పుడు మొన్ననే ప్రాణప్రతిష్ఠ చేశారు కదా, ఇప్పుడు వెళ్ళడం చాలా పబ్లిక్ ఉంటారు, పబ్లిక్ ఎవరు లేనప్పుడు వెళ్తే మనం ఇంకా కొంచెం క్లియర్గా చూడొచ్చు అని చెప్పేసి ఆమె అర్థం చేసుకోలేదు, ఈయన అర్థం చేసుకోలేదు. డెఫినెట్గా భార్య భర్త మాటనే వినాలి అని చెప్పేసి ఏమైపోయిందో ఏంటో వీళ్ళు చక్కగా ఆమె అయిష్టంగానే. ఇప్పుడు ఇష్టం లేని నేను ఆ ప్లేస్కు రాను అన్నప్పుడు మనం బలవంత పెట్టొద్దు ఎక్కడికైనా కూడా. ఫస్ట్ కావాలంటే ఫస్ట్ గోవాకి తీసుకెళ్ళి ఓ 2 రోజులు ఉండి మళ్ళీ వచ్చిన తర్వాత అప్పుడు పబ్లిక్ తగ్గుతారు కదా, అప్పుడు పబ్లిక్ తగ్గిన తర్వాత అప్పుడు మనం వెళ్ళొచ్చు. ఈ ఇరువురు మధ్య అండర్స్టాండింగ్ లేకుంటే చాలా కష్టం. ఇప్పుడు ఏంది, పెళ్ళై 5 నెలలైంది, నువ్వు ఆమెను ఇష్టం లేకున్నా అక్కడికి తీసుకెళ్ళావు. ఎవరినైనా అంతే అండి, ఇష్టం లేకుంటే మనము తీసుకెళ్ళాను. ఆ మధ్య ఒకసారి ఇట్లనే ఏమైందంటే, పాపం ఒక ముసలామె ఒక రోడ్డు పక్కన నిలబడింది. నిలబడితే నేను అయ్యో ముసలావిడ నిలబడింది కదా అని చెప్పేసి నేను ఆమెను చేయబట్టుకొని రోడ్ క్రాస్ చేయించాను. రోడ్ క్రాస్ చేయించి అవతల సైడ్ వదిలిపెట్టానమాట. నా మీద మామూలు తిట్లు కాదు, నిన్ను ఎవడు తీసుకెళ్ళమన్నాడు అటు సైడు, నేను పోయేది ఇటు సైడు, నువ్వు అనవసరంగా రోడ్డు దాటించావు, ఏంది నువ్వు ఇట్లా వేసినావు పిల్లగా, నేనెవరు రోడ్డు దాటించమన్నారో, మా ముసలోడి కోసం అటు ఇటు చూస్తున్నాను, ఆ ముసలోడు ఇక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నా, నన్ను రోడ్డు దాటించు అంటే నేను అరగంట సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. అనే రాముడు రోడ్ క్రాస్ చేయించడం. సో యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఓకే, అండ్ అలాగే ఇక మిగతా విషయాలు. ఓకే, ఈరోజు యాక్చువల్గా వెరీ ఇంపార్టెంట్ డే అనమాట. ఏంటంటే ఈరోజు ఓటు హక్కు దినోత్సవం, అంటే జాతీయ ఓటర్ల దినోత్సవం అనమాట. ధర్మాన్ని కాపాడే ఏ ఒక్క అవకాశాన్ని కూడా మనం వదులుకోకూడదు. ఓటు కూడా అలాంటిదే, ఒక అవకాశమే అన్నమాట. సో ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎవరు కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, మనకు తెలిసిన వాళ్ళే కదా వీళ్ళకి ఓటేద్దాము వాళ్ళకు ఓటేద్దాము అని చెప్పేసి అనకుండా, ఎవరికి ఓటేస్తే మనకు అందుబాటులో ఉంటారు, ఎవరికి ఓటేస్తే మనకు న్యాయం జరుగుద్ది, ఇవన్నీ కూడా ఆలోచించుకొని మీరు ఓటు హక్కు వినియోగించుకుంటే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. అండ్ అలాగే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మంచి మనసు చాటుకున్నారు. 9 ఏళ్ల చిన్నారికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నారు. ముంబైలో జగన్బీర్ అనే 4 ఏళ్ల బాలుడు 2018లో క్యాన్సర్కు గురయ్యారు. ఆ సమయంలో చికిత్సకు వెళ్తుండగా చిన్నారి సల్మాన్ను కలిసేందుకు వెళ్తున్నట్లు భావించారు. ఈ విషయం వైరల్ కావడంతో సల్మాన్ ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించారనమాట. పూర్తిగా కోలుకున్నాక మళ్ళీ కలుస్తానని మాట ఇచ్చినటువంటి సల్మాన్ తాజాగా ఆ పిల్లోని కూడా కలిసి కాసేపు మాట్లాడాడు అనే విషయం మనకు తెలిసిందనమాట. అండ్ అలాగే మొన్నటి వరకు 4-5 రోజులు ఫుల్గా ఎంజాయ్ చేశారు, ఊరికెళ్ళారు, సంక్రాంతి పండుగ మంచిగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ వరుసగా 3 రోజులు లీవులు వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు వరుసగా 3 రోజులు సెలవులు వచ్చేసాయి. రేపు శుక్రవారము రిపబ్లిక్ డే సందర్భంగా పబ్లిక్ హాలిడే ఉంది. ఇక 4వ శనివారము, మళ్ళీ ఆదివారం కలిసి వచ్చాయి. దీంతో టూర్లకు ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడ పోయినా బస్సు ఫ్రీ కాబట్టి లేడీస్ అందరూ టూర్లకు ప్లాన్ చేస్తున్నారు. ఓకే, చాలామంది రెడీ అయిపోయారనమాట. బట్ ఏం చేస్తారండి, ఇంట్లో ఉండి ఏం చేస్తారు వాళ్ళు. ఓకే, అండ్ అలాగే ప్రపంచంలో దేవుడిని ఎక్కువగా విశ్వసించే దేశాల జాబితాలో వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఒకటి విడుదల చేసింది. 2010 నాటికి భారత్లో 56 మంది దేవుణ్ణి నమ్ముతున్నారు. ఇండోనేషియాలో 93 మంది దేవుణ్ణి నమ్ముతున్నారు. తుర్కియాలో 91, అలాగే బ్రెజిల్లో 84%, సౌత్ ఆఫ్రికాలో 83% దేవుణ్ణి నమ్ముతున్నారు. మెక్సికోలో 78% నమ్ముతున్నారు. యూఎస్ఏలో 70% దేవుణ్ణి నమ్ముతున్నారు. రష్యాలో 56% నమ్ముతున్నారు. ఇటలీలో 50%, కెనడాలో 46%, ఆస్ట్రేలియాలో 29 మంది భగవంతుణ్ణి నమ్ముతున్నట్లు నివేదికలో పేర్కొంది. దేవుణ్ణి అత్యంత తక్కువగా నమ్మే దేశాల్లో చైనా 9%, జపాన్ 4% ఉంది. ఎనివే ఇట్స్ గుడ్. మనం దీని మీద మనం ఏం మాట్లాడలేము, ఎందుకంటే ఎవరి మనోభావాలు వాళ్ళవి ఉంటాయి. అది ఇది మళ్ళీ ఎందుకు మనం. అండ్ అలాగే ఒక కీలక నిర్ణయం తీసుకుంది సెంట్రల్ గవర్నమెంట్. జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వారు ఇకపై అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ మనము పొందొచ్చు అని చెప్పేసి చెబుతున్నారనమాట. ఓకే, క్యాష్లెస్ ట్రీట్మెంట్ మనం పొందొచ్చు. ఈ సేవలు ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చినట్లు ద జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ వెల్లడించిందనమాట. ఇన్సూరెన్స్ పాలసీ నెట్వర్క్ జాబితాలో లేని ఆసుపత్రుల్లో ఈ సేవలు వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం చాలా చోట్ల మొదట ఆసుపత్రులకు డబ్బు చెల్లించి దాని తర్వాత రియంబర్స్మెంట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే చాలు, ఏ హాస్పిటల్ అయినా కూడా మనం వెళ్ళేసి డైరెక్ట్గా రియంబర్స్మెంట్ కూడా అవసరం లేదనమాట. అండ్ చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అవగాహన లేకుంటే దయచేసి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేయించుకునే ప్రయత్నం చేయండి. రైట్, మనతో మాట్లాడడానికి మరొక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, ప్రభావతి గారు ఫ్రమ్ శ్రీకాకుళం. నమస్తే సార్, ప్రభావతి ఫ్రమ్ శ్రీకాకుళం. హాయ్ ప్రభావతి గారు ఫ్రమ్ శ్రీకాకుళం. బాగున్నారా మ్యామ్? ఐ యామ్ ఫైన్ అండి. ఓ యు ఆర్ ఫైనా? ఓకే, నేను కూడా కట్టాను ఫైన్ మార్నింగే. వద్దులేండి, మీకు ఫైన్ ఏమేమి వెయ్యండి, మీరేరు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వేసేరు. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బండి కొనుక్కొని 2 నెలలైంది, దానికి నంబర్ తీసుకోలేదు నువ్వు. ఈ బండి కొని 2 months అయింది, ఇప్పటి వరకు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు అని వాళ్ళు ఫైన్ వేసేసారు. మా ఫైన్ కట్టేసి వచ్చిన నంబర్ ఏమో, ఏ నెంబర్ తీసుకోవాలి, ఎట్లా తీసుకుంటే బాగుంటుంది, లాస్ట్ 4 digits ఏం తీసుకోను అని ఆలోచిస్తూ ఉన్నాను. అంటే చూద్దాం ఏ నెంబర్ తీసుకుంటే బాగుంటుంది మన బర్త్డేకి సంబంధించింది. లేట్ చేసే కొద్దీ ఫైన్ పెరిగిపోతుంది సార్. అదే అండి, త్వరగా చేసుకోండి మరి. త్వరగా చేసుకోవాలండి. యా. అండ్ ప్రభావతి గారు ఆలస్యం అమృతం విషయం అన్నారుగా. అవునండి, అందుకే ఏదైనా తొందరగా చేసుకోవాలి, అనుకున్నదే వెంటనే చేసుకోవాలి ఏదైనా. కరెక్ట్ అండి. ఈరోజు నా బర్త్డే అండి. మీ విషయం. ఓ మై గాడ్, ఈరోజు మీ పుట్టినరోజా? అండ్ ప్రభావతి గారు ఒక నిమిషం ఆగండి. ప్రభావతి గారు ఒక చక్కని ఆత్మీయురాలు. ఆమె మనసులో ఏమీ ఉండదు, చాలా కల్మషం లేనటువంటి మనిషి, నిస్వార్థం, ఎలాంటి స్వార్థం లేకుండా ఉండే ఒక మంచి మనిషి. అందరు బాగుండాలి, అందులో నేనుండాలి అని చెప్పేసి కోరుకునే ఒక ఉత్తమరాలు. సో ఎప్పుడు కూడా మన రేడియోకి ఏ ఆర్జీ వచ్చినా, ఏ కొత్త వాళ్ళు వచ్చినా, ఏ పాత వాళ్ళు వచ్చినా చక్కగా ప్రేమగా కాల్ చేసి ప్రతి ఒక్కరిని పలకరించేసి ఆమె పాట పాడేసి వాళ్ళ కబుర్లు చెప్పేసి అలా మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోను ఎంకరేజ్ చేస్తున్నటువంటి ప్రభావతి గారు. ఇలాగే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఒక కుటుంబ సభ్యులుగా మనమంతా ఒక ఫ్యామిలీ లాగా ఎప్పుడూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మీరు ఎటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి, యాజమాన్యం తరపు నుండి, స్పెషల్గా మామా మహేష్ తరపు నుండి అండ్ అందరు ఆత్మీయుల తరపు నుండి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రభావతి గారు, హ్యాపీ బర్త్డే టు యూ. విన్నారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా జన్మ ధన్యమైంది, మీ బ్లెస్సింగ్స్ మాకు లభించాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. యా, సో చూసారా, ఐఎమ్ వెరీ ఫైన్ అన్నారు, ఇప్పుడు వేరే ఐఎమ్ వెరీ హ్యాపీ అంటున్నారు. ఇవే మాకు కావాల్సింది మేడం. అండ్ మీ పుట్టినరోజు సందర్భంగా మీకు ఇష్టమైనటువంటి సాంగ్ ఏంటో చెప్పండి, మనకు అందుబాటులో ఉన్నది నేను ప్లే చేస్తాను ఈరోజు మీకోసం. ఇష్టమైన పాట అంటే అల్లరి ప్రియుడు మూవీలోంచి అహో ఒక మనసుకు నీడి పుట్టిన రోజు, ఆ పాట ఉంటే ప్లే చేయగలరు. కాదు, ఏమైంది ఈరోజు మీ అందరికి? ఏమండి, ఆమెను బొంబాయి ప్రియుడు అంటది, నువ్వేమో అల్లరి ప్రియుడు అను. అయ్యో కాదండి, ఇప్పుడే ఆమె కాల్ చేసింది. చెప్పాను సార్ మేడం, బర్త్డే సాంగ్ చెప్పాను నేను. సడన్ గా ఆమె మేడం కాల్ చేసి, మహేష్ గారు నాగావళి గారు కాల్ చేసి నాకు బొంబాయి ప్రియుడు అని చెప్పేసి అట్లా పాట అడిగే వరకు ఏంది సడన్ గా ఇద్దరిలో కామన్ చూస్తే ప్రియుడు అని వచ్చింది అని చెప్పేసి అంతేనా? ఎస్, సచ్ ఎ వండర్ఫుల్ డే, మంచి రోజు ఈరోజు. అందుకోసమే చాలా మంది కాల్ చేస్తూ ఉన్నారు, చాలా మంది రేడియో వింటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ one and all who is listening to Telugu NRI Radio. యా, మనతో మాట్లాడడానికి ఎవరో రెడీగా ఉన్నట్టున్నారు. ఏంటి అమెరికా కాల్స్ రాలేదు ఈరోజు అని చెప్పేసి అనుకున్నాను. కరెక్ట్గా అదే టైంకి ఒక కాల్ వచ్చేసింది. వీళ్ళెవరు, ఏమిటి వీళ్ళు, ఏ రాధా? మాట్లాడదాం. హలో అండి. హలో అండి. యా, నమస్తే అండి. ఏ రాధా మీరు? నేనా అండి? ఆరాధ అండి. అది స్పెల్ చివర పెట్టేస్తే ఆరాధన. అయ్యో ఓకే. సో అనురాధ గారు, గుడ్ మార్నింగ్ అండి. టీలు, టిఫిన్లు, కాఫీలు అటువంటి గట్రా ఏమైనా అయిపోయినాయా? కాఫీ అయ్యిందండి, లంచ్ ప్యాకింగ్ నడుస్తుంది. ఓకే, ఇంకా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళలేదు. అవునా? లంచ్ ప్యాకింగ్ నడుస్తుందా? ఓకే. ఏం చేశారు సార్కి ఈరోజు? సేమియా ఉప్మా అండి. అబ్బా, ఎందుకు 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 అడుగుతానో నాకు తెలియదు. ఒక్కొక్కసారి ఇష్టమై అడుగుతున్నారా అండి, కష్టంగా అడుగుతున్నారా? అంటే ఇష్టమే అడుగుతున్నానండి. సేమియా అనే ఆ ఓడు వింటే చాలండి, అసలు భలే బాధ వేస్తుందండి. పచ్చిమిరకాయలు వేసినా పంచదార వేసినా కాదు, సేమియా అనగానే చాలా బాధ వేస్తుంది. మేడం, ఎలా తింటారు ఈ సేమియా? మళ్ళా పచ్చిమిరపకాయలు వేసినా పల్లీలు వేసినా స్టార్ట్ చేశారు మీరు. సేమియా నాకు ఇష్టము. ప్లస్ నేను మీకు తెలుసు కదండి, నాకు స్వీట్ అంటే, సేమియా స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్గా. ఐ లవ్ దట్ అండి. మాకు తెలిసిన ఒక అతను ఉన్నాడండి, పాపం ఆయన ఎప్పుడు పెళ్ళికి పోయినా ఇది పోయినా ఆయన వాళ్ళకి చేస్తాడు కదా, ఏదో కొంచెం తీసుకొచ్చి ఇస్తుంటాడు. మహేష్ గారు సేమియా అండి, మహేష్ గారు ఈ మధ్య డబల్ కా మీఠా అంటే చాలా ఇష్టం అనిపిస్తుంది మళ్ళీ. తర్వాత ఇక నేను కొంచెం షుగర్ కూడా అవాయిడ్ చేస్తున్నాడు అండి. వైట్ అంతా కంప్లీట్గా అవాయిడ్ చేస్తున్నానండి నేను. వైట్ రైస్ తినట్లేదు, వైట్ షుగర్ తినట్లేదు. తర్వాత వైట్ పొడులు ఉంటాయి కదండి, ఈ పిండి ఉంటుంది కదా, అది అవాయిడ్ చేశాను. తర్వాత వైట్గా ఉండే వాళ్ళని ఎవరితో ఫ్రెండ్షిప్ చేయట్లేదు మేడం. అదే నాకు వైట్గా ఏది ఉంటే అది నాకు నచ్చట్లేదు ఈ మధ్య. ఓకే, చెప్పండి సరదాగా ఏం సంగతులు ఇంకా? ఇందాక అందరూ అల్లరి ప్రియుడు, బొంబాయి ప్రియుడు అడుగుతున్నారు కదా. అవునండి. మీకు ఇండికేషన్ ఏమైనా వచ్చిందా అని? నాకు ఇండికేషన్ ఏం రాలేదండి. అంటే వాళ్ళు సడన్గా అడుగుతున్నారు, ఏంటి ప్రియుల మీద పడ్డారు మొత్తం ఈరోజు ఇవి అంటే. ఇప్పుడు మీకేమైనా పాట కావాలా ఏదైనా ప్రియుడి నుండి? లేదు లేదు, మీరు ఎవరికి ఏ ప్రియుడో ఒకసారి ఆలోచించండి, మర్చిపోయారేమో అని వాళ్ళు అడుగుతున్నారు. బట్ ఒకటి మాత్రం నిజమండి, నేను ఎవరికి ప్రియున్నో కాదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మంచి భోజన ప్రియున్నండి. నేను భోజన ప్రియుణ్ణి. అండ్ అలాగే నేను ఎవరికి ప్రేమికున్నో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ప్రకృతి ప్రేమికున్నండి. మీరు ఎవరికి కాదు, మీ నాకు ఎలా చెప్పాలో తెలియట్లా. అంటే నాకెవరిని ప్రియురు అని అంటున్నారా? మీరు ఎవరికో, మీకు ఎవరు ప్రియుడు, మీకు ఎవరు ఏమి ప్రియమో అని అడగట్లా, మీరు ఎవరికి ఎలాంటి ప్రియుడు అనేది అడుగుతున్నారు. ఓకే, నేను ఎవరికి ఎలాంటి ప్రియుణ్ణి అని అడుగుతున్నాను, బట్ ఎవరికి ప్రియున్నో నేను చెప్పట్లేదు, అదేనా మేడం? నన్ను చాలా కన్ఫ్యూజ్ చేశారు మేడం, నన్ను మీరు కావాలనే కన్ఫ్యూజ్. మీకు ప్రకృతి ప్రియమా లేకపోతే ఇంకోటి ప్రియమా అనేది ఇక్కడ కాదు టాపిక్. ఓకే, ప్రియురాలకి మీరు ఎలాంటి ప్రియుడు అనేది టాపిక్. అమ్మా, ఇది అసలు కథ అయితే. రాముడు ఎప్పుడు మంచి బాలుడే అండి. రాముడు మంచి బాలుడే. నన్ను నన్ను నేనేమంటారంటే లవ్లల్లా. నేను లవ్లల్లా, లవ్లాల్ కాదు కాదు, లవ్లాల్ కాదు, లవ్లల్లా అని పిలుచుకోవచ్చు నన్ను. అంతవరకే మేడం, ఇక ఎక్కువ ఆలోచించదు. బాగా నవ్వించారు ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మ్యామ్. ఏమైనా సాంగ్ ప్లే చేయదా? ఓకే, మంచి ఒకటి జబర్దస్త్ హిందీ సాంగ్ వస్తుంది, వినండి. ఓకే, ఆల్ రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే చివరగా మనతో మాట్లాడడానికి జయ గారు సిద్ధంగా ఉన్నారు. హలో జయ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, బాగున్నారా? నేను చాలా బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? ఏదో ఇలా ఉన్నాను సార్, నార్మల్గా. ఓకే, నార్మల్గానే ఉండాలి మేడం, ఎప్పుడైనా కూడా నార్మల్గానే ఉంటేనే బాగుంటుంది. యా, సో ఏంటి ఏంటి ఏం ప్లాన్ చేశారు డిన్నర్ తినడానికి? దోశ. అయ్యో, నైట్ లో దోశ తినేస్తారా? తెచ్చాను బయట నుంచి ఇప్పుడే, జస్ట్ ఒక అరగంట క్రితం. అవునా, మరి చల్లారిపోలే అది? పర్వాలేదు, మీతో మాట్లాడాకే తిందామని డిసైడ్ అయ్యి. ఓకే, బట్ ఏ దోశనో చెప్పలేదు మీరు నాకు. మసాలా దోశ. మీ సాలా దోశనా? చాలా అంటే మీరే అన్నారు కదా మసాలా దోశ అని. మసాలా దోశ. ఓకే, మీ మసాలా దోశ మీరే తినేసేయండి. అండ్ నిజంగా కూడా మసాలా దోశ అనేది చాలా చాలా మందికి ఫేవరెట్ అండి, వన్ ఆఫ్ ద యూనో. ఒక మసాలా దోశ ఏం చేస్తున్నారో పెళ్ళికి చాలామంది ఏంటి మహేష్ గారు బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నారంటే, బ్రేక్ఫాస్ట్కి ఏముందండి రాగానే ఇడ్లీ తినవచ్చు, దాని తర్వాత అంటే అట్లా కాకుండా సార్ మంచి మంచి మసాలా దోశలు వేస్తున్నాము, మీరు మార్నింగ్ 8:30-9కి వచ్చేస్తే చక్కగా చట్నీ, పల్లి చట్నీ అండ్ మసాలా దోశ ఈ రెండు కాంబినేషన్లో మామూలుగా ఉండదు సార్ అనగానే, ఏమంటే 8 o'clock వస్తే మీకు నిబంధన అంటారు. మీరు టిఫిన్లో ఏదైనా చూడండి, నిజంగా చెప్తున్నాను, ఇడ్లీ, వడ, ఉత్తప్పం, ఉత్తప్పం ఇంకా కొన్ని పేర్లు చెప్పండి, పూరి, పూరి, బిషిబిల్లాబాత్ అంటే అది కూడా టిఫిన్ లా చేస్తారు, మినీ మీల్స్ ఉంటాయి, తర్వాత టమాటా బాత్ ఉంటుంది. ఏమో మీరు చెప్పిన వాటికి నేను యాడ్ చేయగలిగాను. ఇవన్నీ చెప్పగానే పరోటా, పరోటా చపాతీ కూడా. ఓకే, ఇవన్నీ చెప్పగానే మన మనసు దేని మీద కాన్సన్ట్రేట్ చేయదు, కానీ ఫస్ట్ మసాలా దోశ మీద వెళ్తుంది, తర్వాత పూరి మీద వెళ్తుందండి. అదే అన్నమాట. నేను ఇప్పుడు నేనెందుకు మసాలా దోశ ప్రిఫర్ చేశానంటే, మీరు అన్నారు కదా చల్లారిపోదా అని అడిగారు కదా, ఒకవేళ అది లేకుండా తెస్తే ఇంటికి తెచ్చిన దోశ బాగుండదు, అంటే కొంచెం ఇంత లేట్ గా తింటే అది చచ్చిపోతుంది దోశ. అప్పుడు కూర యాడ్ చేయడం వల్ల ఆ వేడి వల్ల అది దాని టెక్స్చర్, అంటే ఎలా అయితే మనం హోటల్లో తినాలనుకుంటామో ఇంటికి తెచ్చుకొని కూడా అంతే ఇష్టంగా తింటాం, అంటే స్పాట్లో తిన్నట్టుగా ఫీల్ అవుతాం. అందుకని మసాలా కూర, అదే మసాలా దోశ ప్రిఫర్ చేసాం. చాలా గొప్ప విషయంగా అనుకున్నారేంటండి మీరు ఇదంతా? అంటే ఇది పేపర్లో వేయిస్తారా? పేపర్లో వేయించేసాను డెఫినెట్గా. మొన్న నేను సీతాఫలం అని ఆన్సర్ చెప్దామని అనుకున్నా సార్, ఆఖరికి మామూలు ఫీచర్ ఫోన్ లో మెసేజ్ పెట్టా, ఎందుకంటే వాట్సాప్ లో ఎవరు వన్స్ అదర్ పర్సన్ సెడ్ నో టు మీ, ఐ విల్ టేక్ ఇట్ నో ఓన్లీ, కాబట్టి అది అక్కడ ఆచేసాను అనమాట. సో నేను ఫీచర్ ఫోన్ లో సీతాఫలం అని పెట్టా, మీరు చూడలేదు అనుకుంటా. నేను చూడలేదు యాక్చువల్ గా, అది రామాఫలం అని చెప్పేసి దాని గురించి కూడా చెప్పాను, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. రాముడికి నేను బయటికి పోయాను సార్ ఆ టైంలో, రికార్డెడ్ షో విందాం అనుకుంటా, ఎందుకంటే ఐ హ్యావ్ ఎన్ ఆప్షన్. రాత్రులు నిద్ర పట్టకపోతే మీ అందరి మాటలు వినడం అనేది ఒక ఇదిగా పెట్టుకున్నా, సో ఒక దగ్గర మిస్ అయినా ఒక దగ్గర పొందగలననే ఇది ఉంటది కాబట్టి ధైర్యంగా బయటకు వెళ్ళిపోతుంటా అనమాట, మీ షో మిస్ అవుతానని. ఇది రాత్రి 3:30 మళ్ళీ టెలికాస్ట్ అవుతుంది ఇదే కార్యక్రమం. నిన్న కూడా విన్నాను కదా, నిన్న కూడా విన్నాను మీ మాట, నిన్నది రికార్డెడ్ షో. అది తెలుసు తెలుసు, మార్చిలోది షో, మార్చిలోది కాదు పోయిన సంవత్సరం అదే రోజు, ఎందుకంటే బాలికల దినోత్సవం కూడా అదే రోజు వచ్చేసింది. మధ్యలో మార్చ్ అని వాడారు సార్ మీరు, ఏదో మార్చ్ ఉంటాను, మార్చ్ అనే వర్డ్ వచ్చినప్పుడల్లా మీరు నేను ఏది మార్చే సరే మార్చడం మీకు అలవాటు, నాకేం తెలుసు మార్చేస్తూనే ఉంటాను కదా, అందుకోసం అని చెప్పేసి ఏదో మార్చ్ అనే వర్డ్ వినబడ్డది. మార్చ్ లో పుట్టాను సార్ నేను, మార్చ్ లో పుట్టా. అవునా, మీరు మార్చ్ లో పుడితే ఎవరు మార్చలేడమ్మా మిమ్మల్ని. All right, madam. Thank you so much for calling to Telugu NRI Radio, my dear mamas and mommies. ఇక మామా షోలో సమయం అయిపోయింది. రేపటి తెల్లారిందో ఈ మామ 7:30 వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే, అప్పటి వరకు బై బై అండ్ టేక్ కేర్.